ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ సంబంధించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం. ఎందుకు బీజేపీకి వేస్తారు సార్? ఒకటి కాదు మేడం, ఒకటి పది అంశాల మీద ఆయన ప్రస్తావించి అభివృద్ధి చెంది దేశము ఎంతో ముందుకు పోయింది. దాన్ని మేడం దేశం కోసం ఏం చేశాడు మోదీ? రామాలయం ఒకటి, 370 ఆర్టికల్ ఒకటి, ఒక ఉగ్రవాద దాడిలు లేకుండా ఇన్ని రోజులు, ఈ 10 సంవత్సరాలు పోలే ఒక్కరోజు కూడా ఒక దాడి జరిగిందా భారతదేశం మీద? జరిగిందా? లేదు కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గూగుల్ చాట్ కానీ ఒక చాయ్ వాళ్ళ కానీ ఎక్కడైనా సరే చాయ్ బాంబు మన టపాకాయలు పేల్చినట్టు పేల్చిరాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు సో ఇప్పుడు దేశానికి రక్షణ ఇచ్చిండు కాబట్టి మోదీకి ఇస్తా అంటారు. మోడీ ప్రభుత్వం అంతా అద్భుతంగా అభివృద్ధి చెందింది కాబట్టి మేము ఆయనకే మద్దతు ఇస్తాం, ఆయనకి పాటు పడతాం, ప్రాణాలని ఇస్తాం ఆయనకు. గజ్వేలిలో కేసీఆర్కు ఎక్కువ పట్టుంది కదా, మరి ఇక్కడ మీ నాయకుడు కేసీఆరే కదా, ఆయన్ని కాదని మోదీకి ఎందుకు ఇస్తారు? ఆయనకి ఎందుకు ఇస్తాం, పట్టుంది ఆయనకి ఎందుకు ఇస్తాం, ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గజ్వేలికి ఏం చేయలేదు? ఏం చేయలే, ఒక ముఖ్యమంత్రి ఉండు కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసింది కాబట్టి తప్ప దానికి అంత అందరికంటే ఎక్కువ ఏం చేయలే. సిరిసిల్ల కా మన గజ్వేల్ సిద్దిపేట తప్ప వేరే నియోజకవర్గంలో ఏమైనా చేసిందా? గజ్వేల్ నియోజకవర్గంలో మీరున్నారు కదా. మేము ఉన్నాము, మాకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా ఇచ్చారా? వాళ్ళు అక్కడ వాడు వస్తున్నారు కొట్లాడుకొని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొట్లాడుకొని మాకంటే మాకు మాకంటే మాకు అని వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. వీళ్ళు వంతలేక వాళ్ళు ఇవ్వలేక చేతగాని ప్రభుత్వం అది. సో అందుకని ఇయ్యారంటారు బీఆర్ఎస్కి? బీఆర్ఎస్కి ఇవ్వడం కాదు, ఇయ్యనియ్యరు అసలు ఓటు అనేది వాళ్ళకు ఛాన్స్ లేదు. అది రేవంత్ రెడ్డికి అసలు మొత్తమే లేదు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలలో ఆల్రెడీ 100 రోజుల్లోనే 3 గ్యారంటీలను ఇచ్చిండు కదా. ఏది 3 గ్యారంటీలు? ఏవి ఇచ్చారు? ఉచిత బస్సు ఇచ్చిండు, 0 బిల్స్ ఇచ్చిండు అయ్యా. ఇప్పుడు 2500 ఏవి మహిళకు? అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మేము మా రుణమాఫీ చేస్తామన్నాడు. ఇప్పుడు డిసెంబర్ పోయింది, 5 నెలలు అవుతుంది, ఇంతవరకు రుణమాఫీ ఏది? 1 లక్ష రూపాయలు మీకు ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకోవాలని చెప్పిండు, తెచ్చారు ఇచ్చిండా? మహిళకు ప్రతి మహిళ ఆడవి చెల్లెకు ఆడబిడ్డకు 25 వందలు ఇస్తామన్నాడు, ఇచ్చిండా? 4000 పెన్షన్ ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఏది ఇచ్చిండు మేడం? ఏది ఉచిత బస్సు ఇచ్చింది మేడం? అది ఏదో ఇచ్చేసింది కానీ అవన్నీ వేస్ట్ అవి. ఇవన్నీ ఉచిత బస్సు పథకం బాగాలేదంటారా? బాగాలేదు. అది ఎందుకు సార్? అందరు ఫ్రీగా మంచిగా జర్నీ చేస్తున్నారు కదా. ఇక నవ్వుకోవడానికి పనిచేస్తుంది అంతే, మనం నవ్వుకోవడానికి పనిచేస్తుంది అంతే తప్ప అది దానివల్ల ఉపయోగం ఏం లేదు. అది సో మరి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి 0 బిల్లుతో పేదవాళ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, మరి దీనిపైన ఏమంటారు? ఫ్రీ కరెంట్ వల్ల వచ్చే లాభం రైతు మేడం, నేను చెప్పేది ఒకటే, రైతుకు కావాల్సింది ఫ్రీ కరెంట్ కాదు, కరెంట్ క్వాలిటీ అయిన ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీ. నువ్వు అన్నది ఏంది, రైతు రుణమాఫీ ఒక 2 లక్షలు చేసినావు అనుకో, అది ఒక మంచి రైతుకు మంచి లాభపడేది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు. అంతే తప్ప నువ్వు ఏ చేసినా ఏమై అవన్నీ ఫెయిల్. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఫెయిల్. ఇది బీఆర్ఎస్ వద్దు, మీకు బీజేపీ కావాలి. బీజేపీ కావాలి అంతే, బీజేపీ మీదనే మా ఫోకస్, బీజేపీ పైనే మా నరేంద్ర మోడీ సార్ పైన మా రఘునందన్ రావు గారి మీదనే ఫోకస్ మాకు, అంతే తప్ప వేరే దాని మీద ఏం లేదు.